నమస్తే డాక్టర్ వెంకటరమణ గారు. నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలా మంది గొర్రెలు మేకల ఫారాలు ప్రారంభిస్తున్నారు. గొర్రెలు మేకలు పెంచేప్పుడు వాటి మంద తొందరగా డెవలప్ అయితేనే వాళ్లకు లాభం. కానీ వాళ్ళు పెంచే గొర్రెలు మేకలలో కొన్ని అసలు ఎదకు రావట్లేదని, కొన్ని చూలి గట్టట్లేదని సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. గొర్రెలన్నీ ఎదకు రావడానికి ఏదైనా టెక్నాలజీ ఉందా? వాళ్ళందరూ అది చేసుకునేందుకు అవకాశం ఉంటుందా? దాని గురించి కొంచెం వివరిస్తారా? ఖచ్చితంగా సార్, ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు సాంద్ర పద్ధతిలో గొర్రెలు మేకలు పోషించేటువంటి రైతులు ఈ యొక్క పారిశ్రామిక పద్ధతిలో ఫారాలు స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క గొర్రెలు మేకలు నిర్ణీత కాలంలో, అంటే ప్రతి బ్రీడింగ్ సీజన్కు ఒకసారి ఎదక రావటము, క్రాసింగ్ అవ్వటము, ప్రెగ్నెన్సీ వచ్చి 5 నెలల చూలు కాలం తర్వాత ఆరోగ్యకరమైన 1 లేదా 2 పిల్లలను పెట్టడం, ఇది ఉంటేనే ఫారాలు శాస్త్రీయంగా లాభదాయకంగా ఉంటాయి తప్ప ఎదకు రాకపోవటం వల్ల వాటి యొక్క పునరుత్పత్తి చర్య అక్కడికి ఆగిపోతుంది. పునరుత్పత్తి చర్య ఆగిపోవటం వల్ల వాటి ఆహారపు ఖర్చు, మిగతా ఖర్చులన్నీ కంటిన్యూ అవుతుంటాయి, కానీ వాటి నుంచి ఉత్పాదకత నిలిచిపోతుంది. అందువల్ల రైతులకు నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకని కృత్రిమంగా ఎదకు రప్పించేటువంటి పద్ధతులు మన సిఎస్ఐ డబ్ల్యూఆర్ఐ వాళ్ళు కనిపెట్టారు. వాటిని సింక్రనైజేషన్ ప్రోటోకాల్స్ అంటారు. ఈ సింక్రనైజేషన్ ప్రోటోకాల్స్లో ముఖ్యంగా అతి సులువుగా రైతులు కూడా తమకు కొంత పరిజ్ఞానంతో 2 రోజుల ప్రాక్టీస్తో చేయగలిగినటువంటి చర్య రిజనల్ స్పాంజెస్, విస్ట్రాన్ హార్మోన్ ఇంప్రిగ్నేటెడ్ స్పాంజెస్ని రానటువంటి గొర్రెలు లేదా మేకల యొక్క మానంలో ఒక 11 రోజులు ఉంచి వాటిని సడన్గా తీసేయటం వల్ల ఈ స్పాంజ్ తీసేసిన 2-3 రోజుల్లో అవి ఎదక రావటం, పోతుతో జత కలిపినప్పుడు ప్రెగ్నెన్సీ రావటం అన్నది జరుగుతుంది. ఇది చాలా సులభమైన చర్య, అతి తక్కువ ఖర్చుతో 10-11 రూపాయలు ఒక్కొక్క స్పాంజ్ ఖరీదు అవుతుంది. కృత్రిమంగా ఎదకు రప్పించటము, వాటిని ప్రెగ్నెన్సీ చేయటానికి అవకాశం ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానంలో ఇది రైతులకు చాలా ఉపయోగపడేటువంటి అతి చిన్న శాస్త్ర పరిజ్ఞానంతో కనిపెట్టినటువంటి చర్య. ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు ఎదకు రావట్లేదు అన్నటువంటి సమస్యను చాలా సులభంగా వాటిని మేనేజ్ చేసుకుని వాటి అన్నింటినీ ఎదకు రప్పించి ప్రెగ్నెన్సీ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్పాంజెస్ రైతులకు ఎక్కడ దొరుకుతాయి? ఇది సిఎస్డబ్ల్యూఆర్ఐ అవికానగర్ వాళ్ళ యొక్క పరిశోధన కేంద్రంలో వాళ్ళు 100 స్పాంజులు ఒక పాలిథిన్ కవర్లో వచ్చి వాళ్ళు అమ్ముతారండి. పోస్టర్లో కూడా తెప్పించుకోవచ్చు. ఈ వజైనల్ స్పాంజెస్ను ఎట్లా వాడాలి ఒక్కసారి వివరిస్తారా? చాలా సులభం సార్. అది సిఎస్డబ్ల్యూఆర్ఐ వాళ్ళని మనము కోరినప్పుడు వాళ్ళు పంపించేటువంటి కవర్లో ఒక చిన్న పాంప్లెట్ కూడా ఉంటుంది. అందులోనే ఒక అప్లికేటర్ ఉంటుంది. ఆ అప్లికేటర్ అంటే యూపీవీసీ పైప్, ఒక 3-4 ఇంచ్ డయామీటర్ ఉన్నటువంటి పైపు, అది దాని లోపల ఒక ప్లంజర్, రెండు ఉంటాయి. దీనికి అప్లికేటర్ కొంచెం లూబ్రికేషన్ కోసము, అంటే వెజైనా లోపల ఈ పైపును చొప్పించేటప్పుడు మృదువుగా స్మూత్గా వెజైనాలో వెళ్ళటం కోసము ఒక చిన్న లూబ్రికేటర్ కూడా ఉంటుంది, పెట్రోలియం జెల్లి. సో దాన్ని అప్లై చేసి వెజైనా లోపలికి ఆ స్పాంజిని పెట్టి ఈ పైప్లో చొప్పించి లోపలికి వెజైనా లోపలికి వెళ్ళిన తర్వాత పైపు ప్లంజర్ను పుష్ చేయటం వల్ల స్పాంజి వెజైనాలోకి వెళ్ళిపోతుంది. పైపును చిన్నగా బయటికి తీయటం వల్ల ఆ స్పాంజికి ఉన్నటువంటి దారము మానం నుంచి బయటికి 1-2 ఇంచులు యాలబడుకోని ఉంటుంది. అది 10-11 రోజుల వరకు అది పడిపోకుండా స్పాంజి లోపలే ఉంటుంది. అందులో ఉన్నటువంటి హార్మోను రక్తంలోకి విడుదలయ్యి గొర్రె యొక్క పునరుత్పత్తి చర్యను కరెక్ట్ చేస్తుంది. అది ఈ స్పాంజి అది బయటికి అలబడిన దారాన్ని 11 రోజులకు మెల్లిగా లాగేసినట్టయితే 2-3 రోజుల్లోనే ఆ యొక్క జీవము ఎదలోకి వస్తుంది అన్నమాట. ఇది చాలా సులభమైన చర్య. దీన్ని వివరిస్తూ ఆ పాంప్లెట్ పైన అదంతా ఉంటుంది. కాబట్టి స్పాంజిలతో పాటు అప్లికేటర్ కూడా వస్తుంది. అప్లికేటరు ఆ ఫోటోలు చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా సింపుల్, రైతులకు అందుబాటులో ఉండే విధంగా శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని కనిపెట్టారు. చాలా ఫ్రెండ్లీ టెక్నాలజీ. థ్యాంక్స్ డాక్టర్ గారు, చాలా చక్కటి విషయం. రైతులకు ఉపయోగపడేది, తక్కువ ఖర్చుతో అయ్యేది చెప్పారు. ఇది వాడడం వల్ల జీవాలన్నీ ఎదకు రావడం, అన్నీ కట్టడం, అన్నీ ఇనడం అనేది జరుగుతుంది. మేకల పెంపకం అనేది కూడా లాభసాటిగా మారే అవకాశం ఉంటుంది. మరొకసారి మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.